ఎస్ అండ్ ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురు చూస్తున్నారు దేనికోసం మన తెలంగాణలో పదిహేను లక్షల మంది భూ బాధితులు ఉన్నారు ధరణి ద్వారా రిజిస్ట్రేషన్స్ కాని వాళ్ళు కొంతమంది లిటికేషన్ పేర్లు మారని వాళ్ళు ఇంకొంతమంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు మరి ధరణి ప్రక్షాళన జరగబోతుందట పోర్టల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు నిషేధిత జాబితా నుంచి మాయమైన భూముల చిట్టాపై దృష్టి రికార్డుల్లో మళ్ళీ అనుభవదారు కాలం ధరణిలో సమస్యలన్నీ కూడా పరిశీలించి సిఫార్సులు బడ్జెట్ ముందు కేబినెట్ ఆమోదించే ఛాన్స్ అనుభవద అనుభవదారు కాలం అనేది రికార్డులో పెట్టాలని అనుకుంటున్నారంట సో మళ్ళీ ఇక్కడ ధరణి ఏదైతే మళ్ళీ ధరణిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో సో ఈ ధరణిలో సమస్యలన్నీ కూడా పరిశీలించి సిఫార్సులు ఆ సిఫార్సులు చేయడం జరుగుతుందండి అండ్ అలాగే బడ్జెట్ ముందు కూడా బడ్జెట్ ముందు కూడా క్యాబినెట్ ఆమోదించే ఛాన్స్ కూడా ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో పోర్టల్లో సమస్యలు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో ఏవేవైతే ఇబ్బందులు ఉన్నాయో అంటే పోర్టల్స్ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేయాలనుకుంటున్నారు కదా సో వాటన్నిటి పైన కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది సో ఈ కమిటీ ద్వారా ఈ కమిటీలో ఐదుగురు వేశారు సో ఈ ఐదుగురు కూడా ఏం చేస్తారు సార్ ధరణిలో లోపాలు ఏమేమి ఉన్నాయి సో దాన్ని ఏ రకంగా క్రమ క్రమబద్దీకరించవచ్చు ఏ రకంగా ఆ పోర్టల్లో ఉన్న సవరణలు చేయొచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో దానివల్ల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళందరినీ కూడా ఏ రకంగా ఆ మరి వాళ్ళ పేర్లు కూడా ధరణిలో వచ్చినట్టు చూడాలి సో ఇవన్నీ కూడా ధరలీ ప్రక్షాళన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది సో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అండ్ అట్లనే కాలేజ్